ఇలా పోస్తారా వాళ్ళని వెడింగ్ వెడింగ్ చేసుకోవాల్సిన అవసరం కూర్చున్నప్పటి అత్రాస్ భవన్ తరపున మన మన ఎంత చాలా సుదీర్ఘంగా కూడా చెప్పడం జరిగింది. ఇవాళ వివక్ష అన్నది ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇంతకు ముందు భాస్కర్ అన్న చెప్పిన విషయాలే నిదర్శనం. ఆ రోజుల్లో నాన్నగారు చేయగలిగారు, ఆ రోజుల్లో నాన్నగారు చేయగలిగారు కాబట్టి ఏ మాత్రం కూడా హెసిటేషన్ లేకుండా నాన్నగారు బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం, మన కులాన్ని అక్కడ బీసీగా చేర్చడం అన్ని కూడా నాన్నగారు బతుకున్నప్పుడు మన కళ్ళ ఎదుటనే జరిగాయి. ఆ తర్వాత భాస్కర్ అన్న చెప్పినట్టు దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం వల్ల ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ 4 సంవత్సరాలుగా ఏం చేస్తా ఉందన్నది మీ అందరికీ తెలుసు. అయినా కూడా చేతికి అందాలనంటే మొట్టమొదటి ప్రశ్న వాళ్ళు అడిగేది జన్మభూమి కమిటీల దగ్గర నుంచి రికమెండేషన్. జన్మభూమి కమిటీల రికమెండేషన్ అంటే ఏమిటి అంటే వాళ్ళు అడిగే మొట్టమొదటి ప్రశ్న మీరు ఏ పార్టీకి ఓటేశారు అని చెప్పి. ఇంతటి దారుణంగా ఏ పార్టీకి ఓటేశారు అని చెప్తే తప్పనిచ్చి వీళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వని పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. సంక్షేమ పథకాలు కొద్దో గొప్ప ఇచ్చినా లంచం లేనిది అది కూడా ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు ఈ ప్రభుత్వంలో. వీటి అన్నిటికీ కూడా తెరమరుగయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ అందరి చల్లని దేవునితో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తున్న నమ్మకం సంపూర్ణంగా ఉంది. ఖచ్చితంగా మీరు అడుగుతా ఉన్నట్టుగా కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేస్తాం, అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. అదొకటే కాకుండా చట్టసభల్లో తీసుకొచ్చే కార్యక్రమంలో ఇంతకు ముందే నేను చెప్పాను, ఏ అయితే కులాలైతే డైరెక్ట్గా ఎలక్షన్స్లో పోటీ పడి సీట్లు రాని పరిస్థితిలో ఉన్న చాలా బీసీ కులాలు ఉన్నాయి. ఆ ప్రతి కులానికి వీలైనంత ఎక్కువ మందిని పూర్తిగా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం చట్టసభల్లోకి అని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తా ఉన్నాను. ఎమ్మెల్సీగా ఖచ్చితమైన రిప్రజెంటేషన్ కన్నా ఈ కులాలకు చట్టసభల్లో లేకపోతే అసలు ఈ కులాలు ఉన్నాయి అన్న సంగతి కూడా పాలకులు మర్చిపోయే పరిస్థితికి వస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీలు ఎన్ని వచ్చినా కూడా ఆ వచ్చిన ప్రతి ఎమ్మెల్సీని కూడా బీసీ కులాలకు ప్రాతినిధ్యం లేని కులాలకు కేటాయింపులు చేసుకుంటూ వస్తూ ఎన్నెన్ని అవకాశాలు వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఏదో ఒక కులానికి ప్రాతినిధ్యం లేని కులానికి ఇచ్చుకుంటూ వచ్చి ప్రతి కులం కూడా చట్టసభల్లో ఉండేట్టుగా ప్రాతినిధ్యం ఉండేట్టుగా మన సమస్యలను పాలకుల దృష్టికి తీసుకొని పోయే అవకాశం పరిస్థితి ప్రతి అవ్వకు ప్రతి తాతకు హృదయపూర్వకంగా చేతులు చూపుతుంటూ సెలవు తీసుకుంటున్నాను.